హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే దీనికోసం వెబ్సైట్ లో ముందుగా మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేయటం, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు పోస్ట్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నేను స్టెప్ 2 దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. పోస్టులు, ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, సిలబస్ ఏముంటుంది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, పోస్ట్స్ అండర్ కేటగిరీ 1 ఇక్కడ వచ్చేసి 4 పోస్టులు మెన్షన్ చేశారు. ఈ 4 పోస్టులకు గాను కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఇందులో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, 1, 2, 3, 4 అలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. 4 పోస్టులకు గాను ఒకే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక పోస్ట్ అండర్ కేటగిరీ 2 ఇందులో వచ్చేసి 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 2. ఈ రెండింటికి కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రెండింటిలో మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక గ్రూప్ బి కేటగిరీలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2, విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. వీటికి కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది రెండు ఎగ్జామ్స్ కి. ఇక మూడో కేటగిరీ కింద పోస్ట్ అండర్ కేటగిరీ 3 ఇందులో వచ్చేసి 11 రకాల జాబ్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రతి ఎగ్జామ్ కి, సారీ ప్రతి పోస్ట్ కి సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఒకరు ఒక పోస్ట్ కి అప్లై చేయాలా అంటే, ఒక కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి అప్లై చేయాలా అంటే అలా ఏం లేదు. రెండో కేటగిరీ ఆఫ్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఉదయం, ఒకటి సాయంత్రం రాసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఈ పోస్ట్ అండర్ కేటగిరీ 1, 2, 3 ఈ మూడు గనక ఒకేసారి వీడియోలో చేసినట్టయితే వీడియో లాంగ్ అయిపోతుంది. కనుక పోస్ట్ అండర్ కేటగిరీ 1 దీనికి ఇందులో ఏమేం పోస్ట్ ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఇవి మొత్తం డీప్ గా ఇప్పుడు ఈ వీడియోలో పోస్ట్ అండర్ కేటగిరీ 1 లో ఉన్న 4 పోస్టులకు గాను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 27 జూలై 2019 నుండి 10 ఆగస్ట్ 2019 వరకు జరుగుతుంది. 10 ఆగస్ట్ 2019 మిడ్నైట్ వరకు కూడా 12 లోపు ఫీజ్ అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2019 ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ వచ్చేసి ఈ ఎగ్జామ్ డేట్ కన్నా 3 రోజుల ముందు అంటే 27, 28 లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ వచ్చేసి 16 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, 10 ఆగస్ట్ 2019. కొంతమంది చేయొచ్చులే అని మర్చిపోతుంటారు. అలా లాస్ట్ డేట్ లో హరిబరి అయిపోవడం కన్నా కూడాను కొంచెం ముందు నుంచే మేల్కొంటాం మంచిది. 10 ఆగస్ట్ 2019 అనేది లాస్ట్ డేట్ గా గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ లోకి వస్తే కనుక అప్లికేషన్ ఫీ వచ్చేసి 200, ఎగ్జామినేషన్ ఫీ 200, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. అంటే ఓన్లీ అప్లికేషన్ ఫీ 200 మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు మీ లోకల్ పోస్టులతో పాటు అదర్ డిస్ట్రిక్ట్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవాలి అంటే గనక ఇంకొక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అడిషనల్ ఫీజు. పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ లోనే పే చేయాలి, బ్యాంక్ వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది నెట్ బ్యాంకింగ్ గానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవాలి. ఏజ్ క్రైటీరియాలకు వస్తే అన్ని పోస్టులకి కూడా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. జులై 1, 2019 నాటికి ఏజ్ క్రైటీరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు 47 సంవత్సరాల వరకు వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 52 సంవత్సరాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ వచ్చేసి 1, 2 సంవత్సరాలు కూడా నెలకు 15,000 రూపాయలను మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత మీ ప్రొబేషన్ పీరియడ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు పే స్కేల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది ముందు స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ చూసుకోండి, పోస్ట్ అండర్ కేటగిరీ 1 కామన్ ఎగ్జామినేషన్ విత్ ప్రిఫరెన్స్ అంటే ఈ 4 పోస్టులకు గాను మీకు కామన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ పోస్టులు ఒక్కొక్క పోస్ట్ ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఈ 4 పోస్టులకి కూడాను ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 7,040 పోస్టులు ఉన్నాయి. మీకు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ పే స్కేల్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. 15,030 రూపాయల నుండి 46,060 రూపాయల వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఓఎంఆర్ మీరు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి మీరు బబుల్ చేస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ లో రాయాల్సి ఉంటుంది. సిలబస్ అండ్ ప్యాటర్న్ గనక చూసుకున్నట్లయితే గనక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, డ్యూరేషన్ 75 మినిట్స్. పార్ట్ బి లో వచ్చేసి హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటిక్స్ ఇవి ఉంటాయి. ఇవి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 75 మినిట్స్. అయితే మీకు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే
అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి మీకు ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక సిలబస్ లోకి వెళ్ళినట్టయితే కనుక ఈ నాలుగు పోస్టులకి ఇదే సిలబస్, ఇంకా మళ్ళీ మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. ఈ నాలుగు పోస్టులకు కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవి మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ బి లోకి వచ్చినట్టయితే కనుక హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ అండ్ ఇష్యూస్, ఫిజికల్ జియోగ్రఫీ, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎకానమీ, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ఎస్ఎస్జీస్. ఈ నాలుగు ఎగ్జామ్స్ కూడా ఇదే మీకు కామన్ సిలబస్ అనమాట. ఇక సెకండ్ పోస్ట్ మహిళా పోలీస్ అండ్ ఉమెన్, ఈ పోస్టులకు వచ్చేసి ఎనీ డిగ్రీ, 14,944 పోస్టులు ఉన్నాయి. సాలరీ మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 14,600 నుండి 44,870 రూపాయల వరకు ఉంటుంది. ఓఎంఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ తోటి మార్క్ చేయాల్సి ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. సిలబస్ అనేది అంత ముందు స్లైడ్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, దీని క్వాలిఫికేషన్ కూడా ఎనీ డిగ్రీ, 11,158 పోస్టులు ఉన్నాయి. సాలరీ ఆఫ్టర్ ప్రొబేషన్ వచ్చేసి మీ పే స్కేల్ 14,600 నుండి 44,870 రూపాయల వరకు ఉంటుంది. ఇది కూడా ఆఫ్లైన్ ఓఎంఆర్ ఎగ్జామ్. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ అనేటువంటిది ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాము. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, దీనికి ఎనీ డిగ్రీ, నెంబర్ ఆఫ్ పోస్ట్ 3,307 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 15,030 రూపాయల నుండి 46,060 రూపాయల వరకు ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామ్. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సిలబస్ అనేటువంటిది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పోస్ట్ అండర్ కేటగిరీ 2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.